మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత తెలంగాణ ఉంటుండే అనేక మంది మేధావులు, ఆర్థికవేత్తలు కావచ్చు, శాస్త్రజ్ఞులు కావచ్చు, న్యూట్రల్గా ఉండేటువంటి సంఘ సంస్కర్తలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్సర్వీస్మెన్లు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో చేరడానికి చాలామంది వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈరోజు 3 జాయిన్ అవుతూ ఉన్నారు. ఒకరేమో సుధాకర్ గారు, వారు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఎండీగా పనిచేసినారు, అదేవిధంగా అమెరికన్ బ్యాంకులో కూడా పనిచేసినారు. వారు అనేక కార్యక్రమాలలో, తెలంగాణలో అనేక కార్యక్రమాల్లో వారు చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా వినోద్ రావు గారు, వారు వ్యాపార రంగంలోనే కాకుండా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పెట్టుకొని పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి వారు ఖమ్మం వాస్తవ్యులు. వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి పెద్దలు ఎల్లారెడ్డి గారు, వారు సైంటిస్ట్, వారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. సుధాకర్ గారు హైదరాబాద్ యాక్చువల్ ప్రాపర్ వరంగల్, పాత వరంగల్ పరకాల దగ్గర, కానీ స్థిరపడేది మాత్రం హైదరాబాద్లో. వారు అనేక సంస్థలు కూడా ఇప్పుడు వారి అద్దెలు నడుస్తూ ఉన్నాయి. సుధాకర్ గారి ఫాదరు జెఎన్టీయూకు 10 సంవత్సరాల కాలం పాటు వైస్ ఛాన్సలర్ పనిచేశారు, లక్ష్మణ గారు. అది రికార్డులో పడ్డప్పుడు దాన్ని సరి చేయడానికి లాస్ట్లో ఉన్నటువంటి వారే వారు. ముందు వీరు ఉన్నప్పుడు కాదు, దాన్ని సరి చేసినప్పుడు మీరు వచ్చారు. సరి చేయడం కోసం వారిని చేశారు. అంతకుముందు అమెరికన్ బ్యాంకులో ఉన్నారు. వారు అంతకుముందు అమెరికన్ బ్యాంకులో పనిచేశారు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఇబ్బందుల్లో ఉన్న తర్వాత వీరిని తీసుకొచ్చి దాన్ని సెటిల్ చేశారు. వారు ఐఐటి ఢిల్లీ ఎఫ్ఎంఎస్ ఇక్కడ ఢిల్లీలో మీకు తెలుసు ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. దాంట్లో వారు ఎంబీఏ పూర్తి చేసినారు. వారు వారికి చాలా గొప్ప చరిత్ర కలిగిన వారు. సాగర్ గారు వెల్కమ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ మై బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వినోద్ జీ. వచ్చారు మీకు కూడా ఉంటుంది. మేధావులు మేధావి వర్గం ఇదంతా.